హలో అండి నమస్తే అందరికీ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం వంద కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ల ఫ్యామిలీ స్టార్ సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది విజయ్ గిల్లీ మళ్ళీ విడుదలకు సిద్ధమైంది గత వారం రోజులుగా సౌత్ సినిమా ఆసక్తికరమైన అప్డేట్లు మరియు ప్రకటనలతో సందడి చేస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి విజయ్ వరకు ఈ వారం ముఖ్యాంశాలుగా నిలిచిన సౌత్ సినిమా ప్రముఖుల జాబితా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమార నటించిన ఆడు జీవితం తొమ్మిది రోజుల్లో వంద కోట్ల క్లబ్లో చేరింది బ్లెస్సీ దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బెన్యామిన్ యొక్క బెస్ట్ సెల్లింగ్ నవల ఆడు జీవితం యొక్క అనుసరణ ఇది నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది సినిమా పెద్ద ఎత్తున విడుదలైనప్పటికీ మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగడంతో సినిమా ఆగిపోయే సూచనలు కనిపించకుండా బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ ఐదున విడుదలైంది పరశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఫ్యామిలీ స్టార్ విశ్రాంతిగా సాగే ఫ్యామిలీ డ్రామా టైటిల్ కు తగ్గట్టుగానే ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం యొక్క బాక్సాఫీస్ గణాంకాలు కూడా డీసెంట్గా ఉన్నాయి మరియు ఈ చిత్రం సినీ అభిమానుల నుంచి మంచి సమీక్షలు అందుకుంటుంది సూపర్ స్టార్ విజయ్ నటించిన గిల్లీ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధమైంది ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ ఇరవైనా మళ్లీ విడుదల కానుండటంతో సినీ ప్రియులు థ్రిల్గా ఉన్నారు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ యాక్షన్ చిత్రంలో విజయ్ త్రిషా ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు వేలు ధనలక్ష్మి మరియు ముత్తుపాండి మరియు ప్రేక్షకులను అలరించడానికి సెట్ చేశారు మరియు చిత్ర నిర్మాతలు రీ రిలీజ్ ట్రైలర్ను కూడా ప్రారంభించారు ప్రముఖ సంగీత స్వకర్త అమిత్ ద్వివేది క్వీన్ డియర్ జిందగీ మరియు ఉర్తా పంజాబ్ వంటి హిందీ చిత్రాల్లో తన పనితనానికి ప్రసిద్ధి చెందారు అతను ధనుంజయ రాబోయే చిత్రం ఉత్తరాఖాండ్కు సంగీతం అందించడానికి సిద్ధమయ్యాడు ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రూపొందనుంది ఉత్తర కర్ణాటక నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుంజయ గబ్రూ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు శివరాజ్ కుమార్ కూడా తారాగణం